కష్టపడి సంపాదించే కంటే కొందరు ఈజీ మార్గాల్లో ఆదాయం అందుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇలాంటి వారిలో ఇస్కాసురులు మొదటి స్థానంలో ఉంటున్నది స్థితి. తెలుగు రాష్ట్రాల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో ఇలాంటి వారి ఆగడాలు అడ్డు అదుపు లేకుండా సాగుతున్నాయి. అయినా అధికారులు మాత్రం నిర్లక్ష్యపు మత్తులో జోగుతున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని హల్దీవాగ్ను అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు, కొప్పులపల్లి, హస్తాల్పూర్ శివార్లలో అక్రమ ఇసుక త్రవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా త్రవ్వకాలు సాగిస్తూ లక్షలు దండుకుంటున్నారని విరుచుకుపడుతున్నారు. అధికార యంత్రాంగం కనుగప్పి రాత్రికి రాత్ర ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని చెబుతున్నారు. ఈ ఉదంతంపై అధికార యంత్రాంగానికి పూర్తి స్థాయిలో సమాచారం ఉన్నా వారు కొంత ఉదాసీనంగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది చూసి చూడనట్లు వెదయడం వల్లే ఇసుకదందా జోరిగా సాగిపోతుందని స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే అక్రమ త్రవ్వకాల వల్ల స్థానికంగా భూగర్భ జలాలు ప్రభావితమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి హల్దీవాగు వెంబడి సాగుతున్న ఇసుక అక్రమ త్రవ్వకాలకు చెక్ పెట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలా కాకుండా అక్రమార్కులను వదిలేస్తే హల్దీవాగు ఉనికే ప్రమాదంలో పడుతుందని, వేసవిలో నీటి కోసం మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అయితే నైట్ పూట ఇటు ఇసుక మొత్తం ట్రాక్టర్లలో ఎత్తుకోబోతున్నారు. అసలు ఎవరు రెస్పాన్స్ ఎవరు పట్టించుకుంటలేరు, చూస్తలేరు. మొత్తం గుంతలు అయితే రోడ్డు పంట ఎవరన్నా వచ్చినా కానీ కింద పడ్డా కానీ ఇసుక గుంతలు తీస్తారు. మొత్తము యాక్సిడెంట్లు అవి పడతారు, వస్తారు, ఎట్లుంటుంది కాన పాలవుతారు అందరూ. చచ్చిపోతే ప్రాణం వస్తుందా? 10 రూపాయలు అంటే వస్తాయి. రేపు చచ్చిపోతే ప్రాణం రాదుగా. ఇసుక గుంతలు పట్టుకునే వాళ్ళను పట్టుకోండి, తీసేటోళ్ళను. రాత్రి లేకండి వచ్చి ఏదో పర్మిషన్కి 5 లీటర్ తీసుకొచ్చుకొని నింపుకోవాలి వద్దన్నారు. కానీ పర్మిషన్ లేకుండానే 1:15, 1:30, 2:30 వాళ్ళు చూసి లైట్లు బంద్ చేసుకొని ట్రాక్టర్లు వెళ్ళిపోతున్నారు. మొత్తం గుంతలు అవుతున్నాయి మొత్తం.